हाई फ्रेंड्स, वेलकम टू मै चैनल। फ्रेंड्स, ई रोजु करिवेपाकु कारपुड़ी एला तयार चेसुकोवालो, आ प्रिपरेशन एलागो इप्पुडु ई वीडियोलो चूसेद्दामा। करिवेपाकुनि कूरल्लो अलागे वेस्ते पक्ककु तीसेस्तू उंटारु चाला मंदी। अयिते ई करिवेपाकु कारपुड़ीनि मात्रं చాలా ఇష్టంగా తింటూ ఉంటారు, ఎందుకంటే పక్కకు తీసి పెట్టడానికి కుదరదు కదా। అందుకనే ఈ కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో, దీనివల్ల ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాము। ఈ కారపొడి చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియెంట్స్ తో అయిపోతుంది ఫ్రెండ్స్, చాలా ఇష్టంగా తింటారు। రైస్ లో కానీ అలాగే ఇడ్లీలో కానీ దోశల్లో కానీ ఈ కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది। అలాంటి టేస్టీగా ఉండే కారపొడికి ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలో ఒకసారి చూసేద్దామా। ఇలా ఒలిచిపెట్టుకున్న కరివేపాకుని ఒక కప్ తీసుకున్నాను ఫ్రెండ్స్, చూశారు కదా। ఇలా ఒలిచేసి బాగా కడిగి శుభ్రంగా ఒక కప్ నిండా తీసి పెట్టుకున్నాను। దానికి 2 స్పూన్స్ ధనియాలు యాడ్ చేస్తున్నాను, అలాగే ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ కారపొడి మొత్తానికి కూడా స్పైసీనెస్ ఈ ఎండుమిర్చి ద్వారానే అందుతుంది కాబట్టి ఎండుమిర్చి ఒక 10 నుంచి 15 మధ్యలో తీసుకున్నాను। అలాగే ఒక స్పూన్ పచ్చిపప్పు తీసుకున్నాను। ఈ పచ్చిపప్పు వేయించడం వల్ల మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ అనేది ఈ కారపొడికి వస్తుంది। అలాగే ఒక చిన్న నిమ్మపండు అంత చింతపండు తీసుకున్నాను పులుపు కోసం। అలాగే ఒక స్పూన్ సాల్ట్ తీసుకున్నాను, అలాగే ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను। జీలకర్ర వల్ల మంచి టేస్ట్ వస్తుంది। చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ తో ఈ కరివేపాకు కారపొడిని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఎంతో హెల్తీగా ఉండే ఈ కరివేపాకు కారపొడి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము। ఈ కరివేపాకు కారపొడి తినడం వలన ఒంట్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా ఈజీగా ఈ ప్రాబ్లం నుంచి తప్పించుకోవచ్చు। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో బాగా కడిగిన కరివేపాకును వేసుకొని వేయించుకుంటున్నాను। చూడండి, ఇలా కరివేపాకు వేసి వేయించుకోవాలి। కొంచెం వేగిన తర్వాత దానిలో ఎండుమిర్చి, మనం 10 నుంచి 15 ఎండుమిర్చి తీసుకున్నాం కదా, అవి కూడా అందులో యాడ్ చేసేస్తున్నాను। వేసేసి మంచి కలర్ వచ్చే వరకు వాటిని వేయించుకోవాలి। ఇంకా వేరే స్పైసీనెస్ ఏమీ ఉండదు, ఈ ఎండుమిర్చి ద్వారానే ఈ కారపొడి మొత్తానికి టేస్ట్ వచ్చేస్తుంది। అలా కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా ఉంచుకోవాలి, కలుపుతూనే ఉండాలి, లేకపోతే కరివేపాకు అంతా అడుగంటిపోతుంది। తర్వాత ఒక స్పూన్ పచ్చిపప్పు, మంచి టేస్ట్ వస్తుందండి, పచ్చిపప్పు వేగడం వలన ఇంకా కమ్మని టేస్ట్ అనేది వస్తుంది। ఆ తర్వాత ధనియాలు కూడా, ఒక 2 స్పూన్స్ ధనియాలు కూడా యాడ్ చేస్తున్నాను। మంచి మంచి ఫ్లేవర్స్ ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాం అన్నమాట। ఇవన్నీ వేయించుకోవడం వలన చాలా మంచి టేస్ట్ వస్తుంది। అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేశాను। ఇవన్నీ కూడా వితౌట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి, ఆయిల్ వేసుకోకూడదు। ఎందుకు అంటే ఇది పౌడర్ కాబట్టి, కారపొడి కాబట్టి దీన్ని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా, ఫ్రై చేశాక ఇలా అవుతుంది। ఇవన్నీ ప్లేట్లోకి తీసేసుకుందాం। ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసి మనం వేయించుకున్న కరివేపాకు, ధనియాలు, పచ్చిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకుందాము। ఇప్పుడు చిన్న నిమ్మపండు అంతా, చింతపండును కూడా అందులో యాడ్ చేసేసాము। ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును కూడా దానిలో యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు ఇలా పౌడర్ చేసేసుకోవాలి। ఇలా మిక్సీ వేసుకొని పౌడర్ లాగా పట్టేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కరివేపాకు కారపొడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। ఇది అన్నంలో కానీ, లేదు అంటే ఇడ్లీలో చాలా బాగుంటుంది, రైస్లోకి అయితే ఘీతో తింటే చాలా చాలా బాగుంటుంది। ఎంతో మంచి ఉపయోగాలు ఉన్న ఈ కరివేపాకుతో ఇలా పౌడర్ చేసుకొని తినడం వలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని పొందొచ్చు। చూసారు కదా ఫ్రెండ్స్, తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయే ఈ కరివేపాకు కారపొడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। మరిన్ని ఇలాంటి కుకింగ్ వీడియోలు చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటలో ఆల్ మీద క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూసేయచ్చు।